నెల్లూరు జిల్లా సంఘంలోని స్థానిక చెక్పోస్టు సెంటర్ వద్ద ఎస్ఐ నాగార్జునరెడ్డి వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలని కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కలెక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఈ రోడ్లు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ యాక్సిడెంట్లు నివారించే నిమిత్తమై ప్రజల వాహనదారులందరికీ తెలియజేసేది ఏంటంటే, హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలి. హెల్మెట్లు ఉంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా తలకి దెబ్బ తగలకుండా ఉంటుంది. దాని ద్వారా ప్రాణహాని లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్లు ధరించాలి. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా సండే రోజుల్లో స్పెషల్గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ సంగం హైవేలో డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసాం. ఇప్పటి వరకు 3 డ్రంక్ అండ్ డ్రైవ్లో కేసు బుక్ చేయడం జరిగింది. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.